నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి పాలనాధ్యక్షుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ లోక్సభ సభ్యులు, సీనియర్ నేత శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ రాజకీయ అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మీకేమనిపిస్తోంది ఇన్నేళ్ల తర్వాత? ఐఎమ్ ఏ నాట్ ఎ పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్. మంచిగానే ఉంటుందని భావించే మనిషిని. అంటే మనకంటే బాగా చేస్తారు అనే భావన. అండ్ అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఎంత తేడా కనపడతా ఉంది? మోడీ గారు దా మీరు అడిగేది. మోడీ అయినా కానీ రా తెలుగు రాష్ట్రాల్లో అయినా మోడీ గారిని ఐఎమ్ అడ్మైరర్ ఆఫ్ మోడీ. ఓ, చాలా బాగా చేస్తున్నాడు అని నా ఉద్దేశం. చాలా బాగా. ఏమిటి ఆయనలో మీకు నచ్చిన అంశం? ముఖ్యంగా ఈ సమాజాన్ని ఒక డిసిప్లిన్ చేయాలని, ఈ అధికంగా ఖర్చు చేసి ఆడంబరాలకి ఏమి పోడు చేయకుండా చక్కగా నడపాలి సమాజం అని బాధ్యతతో చేస్తున్న ప్రధానమంత్రి నా భావన. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభిమానిగా ఉండేవారు, ఇప్పుడు దానికేముంది, మోడీ గారు అభిమానిగా మారిపోయారా? ఒకప్పుడు దానికేముంది, వాజ్పేయి గారు కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత బీజేపీ పార్టీ పెట్టుకోలేదు. దానికి వాజ్పేయి గారు కాంగ్రెస్లో ఎప్పుడు ఉన్నారు సార్? ఉన్నాడు, ఆయనే చెప్పాడు. కాంగ్రెస్ అంటే ఎప్పుడు చిన్నప్పుడు తెలియని తన ఆయనే చెప్పాడు కనుక తర్వాత వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు, ఏ పార్టీలతోనూ నాకు సంబంధం. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలు చెబుతున్నారు. అట్లయితే రాజకీయాల్లో మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? నేను నేనుగా ఫెయిల్ అయినట్టే లెక్క. ఎట్లా? ఒక పార్టీని పెట్టి తద్వారా రాష్ట్రానికి ఎన్నో చేయాలనే దూకుతున్న భావాలతో ముందుకు వచ్చిన మనిషికి బ్రేక్ పడిపోయింది. ఆ బ్రేక్కి కారకుడు నేను కావచ్చు, స్నేహితులు కావచ్చు, నన్ను అభిమానించిన వాళ్ళు మళ్ళీ టర్న్ అవుట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అది అంటే మీరు పెట్టారని ఎప్పుడు క్లెయిమ్ చేస్తుంటారు, కానీ పెట్టింది ఎన్టీ రామారావు కదా. తప్పు కదా, మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు లేదే మీరు ఎక్కడున్నారు సార్? చెప్పండి. ఎన్టీ రామారావు లేని మీరు ఎక్కడుంటారు? ఎన్టీ రామారావు లేదే మీరు ఎక్కడుంటారు? ఎన్టీ రామారావు లేకపోతే నానాటి రాజకీయాలు. రాజకీయాలు నా రాజకీయం, నా పార్టీ. ఒక 30-40 ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు, తప్పే ఉంది అందులో. ఆయన ఎందుకు? ఆయన వచ్చేది ఒక 10% యాడ్ అవుతుంది అంతే కదా. ఆయన ఎందుకు? అప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న ద్వేషం ప్రజలది అలా టర్న్ చేయగలిగాను. చేసినంత నేను కథానాయకుడు, నేను ఆయన ఏమిటి? తొందరపడి కథానాయకుడు ఆయనకి ఇచ్చారు. అంతేగాని అతను ఏమిటంటే అతనికి ఏం తెలుసు, అతనికి ఏం తెలుసు ఎలా పబ్లిక్ని, పత్రికలు ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నారు, మీడియా ఈ విధంగా ఎందుకు అనుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీరు భ్రమపడుతున్నారేమో అని ఎక్కువ మంది అయినా భ్రమ వాయన పడాలి. నాకెందుకు? ఆయన ఎవరు అసలు రాజకీయాలు? ఆయనకి ఏం తెలుసు? నా పుస్తకాలు చదవండి. ఇప్పుడు కరెక్టే, మీ వాదన మీరు రాస్తారు, అది నా వాదన కాదు. చరిత్రను మీకు అనుకూలంగా మార్చుకున్నాడు ఆయన. ఆయన మార్చుకున్నారా, మీరు మార్చుకున్నారా? నేనెట్ట మార్చుకున్నాను? మరి పార్టీ పెట్టింది ఆయనైతే, గుర్తు పెట్టింది ఆయనైతే, అది నాది నాది అని మీరు ఎప్పుడు వాదిస్తారేమి? అదేమిటి ఆయన పార్టీ పెట్టడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇట్లాగే టెలివిజన్ వాళ్ళకి ఇది నీకు ఆలోచన ఎందుకు వచ్చిందండి అని అడిగారు. అడిగితే నాకెక్కడయ్యా, ఇది నాదెండ్ల భాస్కర్రావు పుర్రలో పుట్టింది అని చెప్పాడు. ఓకే, అవునా? అంతవరకు ఓకే చెప్పుండొచ్చు, లేదా మీరు మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేసుకోవచ్చు, కానీ క్రెడిట్ మొత్తం ఆయనకి దొరుకుతుంది. ఆయన జనం వచ్చారు, క్రెడిట్ బాడు జనం వచ్చారు. క్రెడిట్ పోవడానికి కారకుడు నేను, క్రెడిట్ పొందటానికి కారకుడు ప్రజలు. అక్కడ ప్రజలు ఏంటంటే సినిమా మోజు ఎక్కువ ఇక్కడ, ఆ మోజుతో అటుగా ఒగ్గారు. దానికి యాడ్గా మీరేం చేశారంటే కాస్త నొప్పి చల్లి ఇంకా దానికి సెగబెట్టారు. అది అంతేగాని ఆడెట్లా ఎట్లా చరిత్ర ఎట్లా ఒప్పుకుంటుంది? చరిత్రలో అసత్యాల వాళ్ళని, అసత్యం చెప్పిన వాళ్ళని గద్దెక్కిచ్చారు. కానీ చరిత్ర ఎప్పుడు నిజం సైడ్నే ఉంటుంది, కానీ అసత్యాల పక్కన ఉండదు. ఓకే, అయితే అప్పట్లో జరిగిన పరిణామాలు కానీ అవన్నీ కూడా, అంతకుముందు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మీరు చాలా క్రియాశీలక రాజకీయాలు పోషించారు 1978లో. మరి అప్పుడు ఆ పరిణామాల్లో కూడా మీరు రకరకాల ఇబ్బందులు పడ్డారు కదా. ఆ ఇబ్బందులు ఎవరు? అదంతా కారకులు ఏంటంటే నరసింహారావు కారకుడు, పివి నరసింహ ప్రథమ కారకుడు మన రాష్ట్రంలో రాజకీయాలు బ్రసపట్టడానికి. అదేంటి ప్రథమ కారకుడు ఎవరు? నరసింహారావు. పివి నరసింహారావు? పివి నరసింహారావు అంత మాట అన్నారు. అయ్యా
చిన్న మాట నేను అనేది ఈ రాష్ట్రంలో రాజకీయాలు బ్రస్టుపట్టడానికి ముఖ్యంగా పివి నరసింహారావు ఎందుకు ఆయన ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి తీసేసిందని ఇందిరాగాంధీ తిడుతూ ఉండేవాడు అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి మీకు లోలోతు జరిగింది తెలియదు కదా అవును అక్కడి నుంచి ఆయన ఏ ఒక్కరిని కూడా ఎవరిని ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేసినా ఇతనికి ఇది ఉంది ఇతని కాలు నలుపు ఉంది ఏదో ముక్కు వంకర ఉంది ఇలాంటి చెప్పుకుంటూ ఆయన ఇష్టం వచ్చినాన్ని తీసుకొచ్చి ఆఖరికి అంజయ్ని తీసుకొచ్చు ఆయన ప్రథమకుడు ప్రథమరా రాజకీయ భ్రష్టు పట్టించడానికి ఇక్కడ కాదుగా మీకు మీరు 78లో గెలిచినప్పుడు ఎవరు మీకు అండగా ఉంది చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారికి మీకు ఎందుకు తేడా వచ్చింది తేడా ఎందుకు వచ్చిందంటే అది చెప్పే విషయాలు కాదు కొన్ని కొన్ని విషయాలు చెప్పొచ్చు చాలా మంచి మనిషితను చెన్నారెడ్డి గారు ధైర్యవంతుడు ఆయన కులాలు బలాలు అలాంటివి ఏమీ లేవు మంచి మనిషి శత్రుత్వం ఉన్నా కూడా మళ్ళీ కలుపుకోవాలనుకునే భావం కలవాడు ఓకే అందరూ డౌట్ లేదు మేము డాక్టర్ సాబ్ అనేవాళ్ళం అంతేగాని చెన్నారెడ్డి గారు ఎప్పుడు అనేవాళ్ళం కాదు అయితే అక్కడ ఏమైందంటే ఈ ఇందిరాగాంధీ నన్ను ఇష్టపడతాయింది అనే భావన ఆయనలోకి వచ్చి రాజకీయంగా మిమ్మల్ని వారసు ఏమన్నా ఇంపార్టెంట్ రోల్ ఇస్తారని పెంచుతాయింది ఓకే ముఖ్యమంత్రి మన తీసేసి వీడిని పెడుతుంది అనే భావం ఆయనలో వచ్చింది అక్కడి నుంచి ఇద్దరికి కూడా మీరు కూడా కొద్దిగా నమ్మి ఆయన ఆయన మీద తిరుగుబాటు చేసినట్టున్నారు కదా నేను తిరుగుబాటు చేయలే చేసింది రాజారామ వాళ్ళు తిరుగుబాటు వాళ్ళు చేశారు నేను కూడా సంతకం పెట్టాను అంతే అదే తప్పదు కదా సంతకం పెట్టాను నేను అప్పుడు మీ శాఖ మార్చడం మీరు తిరగటం తర్వాత అసలు మొదట్లో చెన్నారెడ్డి గారి తరఫున మీరు డబ్బులు వసూలు చేస్తున్నారని మీ మీద విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కదా పబ్లిక్లో ఇవన్నీ మామూలు ఆయన తరఫున డబ్బు వసూలు చేస్తున్నారని ఆయనకి మోటలు కడుతున్నారని మోటలు ఇస్తున్నారని ఇవన్నీ ఉంటాయి అందుకనే కొన్ని విషయాలు చెప్పవచ్చు కొన్ని విషయాలు చెప్పలేదు చెప్పండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అంత అభ్యంతరం కదా అదే రాజకీయాల్లో పెద్దలు ఎందుకు లేనిపోయిందండి ఇవన్నీ అంటే ఏంటి అండి రాజకీయమే నడవదు ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని అప్పుడు డబ్బులు వసూలుతో పోలిస్తే ఇప్పుడు అసలు ఇది తర అబ్బాయి ఆయన కుడివేస్తే పండగ ఆయనకి పాపం ఆయనదే ఉందండి కుడివేస్తే పండగ ఆయన కుడివేస్తే పండగ ఎవరైనా పని చేసి పెడితే 1 లక్ష రూపాయలు పడేసి పోతే పార్టీ పండు అనేవాళ్ళం అంతేగాని ఈ దోపిడీ ఎక్కడ ఈ కోట్లు ఎక్కడ ఇది ఎక్కడ ఇప్పుడు మీరు బిత్రపోతుంటారు అబ్బాయి ఆశ్చర్యపోడు బ్రహ్మాందరెడ్డే చనిపోయే ముందు ఎన్నోసార్లు నాతో అన్నాడు ఏమని ఏమిటి ఈ డబ్బు ఏంట్రా ఈ డబ్బు ఏంట్రా ఎక్కడి నుంచి వస్తాయింది ఈ డబ్బు అని చెప్పుకో ఆయన మీద కూడా అప్పట్లో రైస్ కుమ్ముకోవడం అనేవి వచ్చాయి కదా అసలు ఎంత కుమ్ముకోవడం అది ఏ ఆయన ఎన్ఎలక్షన్లో నుంచోడానికి లాస్ట్లో నన్ను కాస్త ఏదైనా డబ్బు సర్దమని వచ్చాడు ఈ ఎంత సంపాదించాడు ఆలోచించి అయ్యో కనుక ఇవన్నీ బ్రహ్మానందరెడ్డి గారు కనుక అడిగాడు డబ్బులు సర్దమని కనుక ఇలాంటి ఎట్ట చెప్పుకుంటాం చెప్పుకోలేము మీరు మంచి లాయర్గా కూడా ఉండేవారు కదా బాగా ఆ లాయర్ ప్రాక్టీస్ నుంచి ఇటు వచ్చారు మీరు మొట్టమొదటి నుంచి యూత్ కాంగ్రెస్ అని స్టూడెంట్ కాంగ్రెస్ అని మొట్టమొదటి అందులో ఉండేవాళ్ళు సరే అది అట్లాగే అట్లాగే ప్రేరణ చేసి మనం రాజేంద్ర గారిలో దిగుదాం అని చెప్పి దిగాం ఎందుకు దిగామంటే చెన్నారెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి ఉన్నాడు ఖాళీగా సరే నా మిత్రుడు ఒకడు ఉన్నాడు ఆయన తీసుకెళ్ళాడు రామచంద్రారెడ్డి ఇద్దరిని కలిపాడు నువ్వు 200 మంది కుర్రాళ్ళని తీసుకురా బెజవాడ నుంచి నేను 200 ఇక్కడ తీసుకొస్తా మనం ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుందామా అని చెప్పారు చెన్నారెడ్డి గారు ఫస్ట్ మంచిదండి కానీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు అంత క్లిక్ అవుతుందనే భావం లేనివాడిని నేను అయినా మీరు అన్నారు కనుక కలిసి చేద్దామంత పిలిపిస్తాను పిలిపించి మేము లోపల 200 మంది కూర్చుంటే వెంకటరావు గారు ముఖ్యమంత్రి బయట 200 మంది పోలీసు వాళ్ళు పెట్టాడు సరే ఈయన మామూలు నడిచిపోతూ ఉంటాయి తీరా మీటింగ్లో భవన వెంకటరామరెడ్డి గాది వెంకటరెడ్డి ఆ కరప్ట్ దానికి సపోర్ట్ చేయటం ఏంటి ఇందిరాగాంధీని దాన్ని సపోర్ట్ చేయటం ఏంటి అని చెప్పి లేచి వెళ్ళిపోయారు మీటింగ్లో ఎవరు గాది వెంకటరెడ్డి వెళ్ళి గాది వెంకటరెడ్డి గారు మొదటి మీతో వచ్చారు ఆయన ఆయన ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఎవరు గాది వెంకటరెడ్డి ఇంకోళ్ళు ఎవరన్నా భవన వెంకటరామ సరే వెళ్ళిపోయినా నేను ఒక థీరీ చెప్తూ వచ్చాయి ఆయనకి డాక్టర్ గారు నాకు క్లయింట్స్ వస్తూ ఉంటారు కూడా నుంచి డిఫరెంట్ గ్రామాల నుంచి ఎవరిని అడిగినా కూడా దిస్ ద బెస్ట్ టైం ఇందిరాగాంధీ పక్కన ఉంటే మీరు గెలుస్తారు అని చెప్తూ వస్తున్నారు ఓకే అంతలోకి తుఫాన్ వచ్చింది అవును తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్లో ఆమె అంట నేను ఆయన వెళ్ళాం అక్కడికి అవును
ఆమె రాత్రి చూడటానికి లైట్లు పెట్టుకుని కూర్చున్నారు రోడ్ల మీద. జనమంతా అవును. దిస్ ఇస్ ద బెస్ట్ టైం డాక్టర్ గారు. ఓకే. అని చెప్తే ఢిల్లీలో ఆమె అసలు బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఈయన అరసు గారు ఇద్దరిని మేము పట్టుబట్టి ఆయన మేము గుంజుతున్నాం. పోయి పట్టుబట్టి శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఆ శాస్త్రి గారికి కొంచెం సొనువుగా మాట్లాడుతూ ఉంటుంది. శాస్త్రి గారిని పట్టుకుని పంపించాం. ఆమె నచ్చ చెప్పి మేము విఠలభాయ్ పటేల్ హౌస్లో జెండా పెట్టు కూర్చున్నాం. జెండా వచ్చింది. జెండా ఆయన ఇదేం పార్టీ అని అడిగారు ప్రొఫెసర్. నేను ఎక్కడి నుంచి ఉంటే అక్కడే కాంగ్రెస్ పార్టీ. ఇక అంతే అంతే. ఆయన ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీ మన స్టేట్కి. అట్లా స్టేట్స్ అన్నీ సెట్ చేసి పంపించారు. అదో పెద్ద విచిత్రం, అదో గాథ. అది ఎలాగో ఇది కూడా అలాగే గాథ. ఈ గాథని తిప్పి మలిసి జనం ఎందుకంటే అటు అంటున్నారు కనుక పత్రికలు కూడా అట్లా చెడిపోని చెడిపోయి అంతేగాని వాస్తవం తెలుసుకోవాలి కదా. ఓకే, వాస్తవం తెలుసుకున్న వాళ్ళు. వెంగళరావు గారి గురించి అచ్చా, నేను రామారావు ఇంటికి వెళ్ళానా, రామారావు నా ఇంటికి వచ్చాడా? ఓకే, బుద్ధి ఉండొద్దు వాళ్ళకి. ఎవరు ఎట్లా వెళ్ళినా కూడా ఎన్టీఆర్ ముందు. అది కాదండి, ఎన్టీఆర్ ముందు మీరు ఆయన గ్లామర్ వేరండి. గ్లామర్ ముందు చెప్పండి, గ్లామర్ కోసమే కదా. మీరు మీరు మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నారు గాను, గ్లామరే విషయం. కానీ ఎన్టీఆర్ కు తెలిసిన జనానికి తెలుస్తారు. అతను ఎన్నో క్యారెక్టర్స్ వేసాడు, రాముడు భీముడు గోముడు ఏదో ఒకటి వేసాడు, అవన్నీ వాళ్ళకి అవి గుర్తుంటాయి. నేనెవరినో చెక్కగా వాళ్ళకేం తెలుసు, రాజకీయాలు లేదు, పేపర్లో రాసిన కాదంటల్లా. ఆ గ్లామర్ కోసమే మేము అతన్ని ఒప్పుకున్నాం. అది ఆ రోజున అతన్ని పార్టీ ప్రెసిడెంట్గా ఒప్పుకోలేదే నా దగ్గర ఉన్నాడు. ఓకే, కన్విన్స్ చేసి నేను అనౌన్స్ చేశాను అక్కడ. ఓకే, కనుక ఆ మాత్రం మిత్రద్రోహం, మిత్రద్రోహం చేసినాయండి. మీరు ప్రొజెక్ట్ చేయొద్దు, చేయలేకపోతే మిత్రద్రోహమే కదా. మీరు ఎంత మిస్లీడ్ చేశారంటే, నన్ను ఆయన పడదోశాడు. మిమ్మల్ని నన్ను మంత్రిగా తీసేశాడు. నేను ఆయన పడదోయపోతే ఎట్లా? అట్లా అరే ఇది ఎట్లాగండి? అంటే ఎప్పుడు తీసేసాడు మిమ్మల్ని ఆయన? ఎప్పుడు ఎప్పుడు? అమెరికా నుంచి వచ్చిరావడంతో మేమేం చెప్పట్లేదే. చంద్రబాబే చంద్రబాబు ఫోన్ చేశాడు, ఏంటి సంతకాలు అవి పెడుతున్నారంట అన్న అని చెప్పారు. అవును చేస్తున్నారు, కానీ నేను ఇంకా పెట్టలేదు అన్న. రావచ్చు కదా, వచ్చి మాట్లాడవచ్చు కదా. డిస్మిసల్ ఆర్డర్ గవర్నర్కి వెళ్ళింది. చంద్రబాబు సలహా, చంద్రబాబే ఫోన్ చేశాడు. క్రిస్మస్ అక్కడ పోయింది. నువ్వు నన్ను ముందు చూసేసినప్పుడు నిన్ను తోపటంలో ఆక్షేపణ ఎందుకు? ఆక్షేపణ ఎందుకు? చేలో ఒక గొట్ట దగ్గర తగు వచ్చింది అన్నదమ్ములకి. వాడు నన్ను పడవేశాడు, నేను వాడిని పడవైపోయింది. నేను ఎందుకు? అది వేరే విషయం. చేతి దగ్గర కొట్టుకుంటాం. ఒకడొక ఎక్కువ పడాలన్నా ఎక్కువ పడవ కొడుతున్నాను, తక్కువ పడాలి కొడుతున్నాను. చంద్రబాబు సొంత మామ అయినా కూడా దించి అతను సక్సెస్ అయ్యాడు, మీరు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ తేడా వచ్చి? ఇంట్లో తిన్నవాడికి ఇంటి వాసాలు లెక్క పట్టడం తేలిక. ఇంట్లో తిన్నవాడికి ఇంటి వాసాలు లెక్క పెట్టడం తేలిక. తేలిక చూశాడు అతను వెన్నుపోటు పొడిచింది. నేను ఎప్పుడు వెన్నుపోటు? నేను నా ప్రొజెషన్ గురించి ఇంటి వాసాలు అన్నారు. ఎట్లా ఎట్లా ఆయన ఆయన ఆపరేషన్కి ఆపరేషన్కి తేడా? ఆ ఆపరేషన్ ఇది మన వల్ల కారిపోయి మన వల్ల కాదు. ఆ జగజ్జంత్రీలు చేసే పని అది. ఎవరు? చంద్రబాబు చేసింది. అది ఎవరు ఎవరు చేశారని మీరు అడుగుతున్నారు. అది ఎవరు చేశారో, జగజ్జంత్రీలు చేసే పని ఎవరు? మామూలు వాళ్ళు చేసే పనులు కదా. ఇప్పుడు అతను చేసే పనులు ఎవళ్ళన్నా మీరు గ్రహించారా? ఒక ప్రశ్న ఒక ప్రశ్న రాశారా? చెప్పండి. రాయండి, రాశారా ఎప్పుడన్నా? చెప్పండి. నేనెందుకు నా చేత ఇన్ని విషయాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఇక్కడ కేసు వచ్చేటప్పటికి విజయవాడ అన్నాడు. విజయవాడలో సరిగా లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే, లాభం లేదని వాళ్ళు అవి చెప్తున్నాడు. కనుక ఇది ఏమిటి? ఇది ఏం చేస్తున్నారు? రాష్ట్రం ఏమైపోతుంది? డబ్బు అంతా ఏమైపోతుంది? ఎవరు అడిగేవాడలేడు. ఓకే, ఆ విషయంలోకి మళ్ళీ వద్దాం. పాయింట్ ఒకటి చెప్పాలి మీరు. ఏది? జగజ్జంత్రీలు చేసినంతగా చంద్రబాబు చేశారని అన్నారు. ఎవరు జగజ్జంత్రీలు ఎట్లా చేశారు? చంద్రబాబు ఎక్కడ సక్సెస్ అయ్యారు? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అది నాకు ఈ చరిత్రలో ఒక నిజానికి వెళ్తే, మన నాయుడు గారు ఉండేవాడు చిత్తూరులో, రాజగోపాల్ నాయుడు. రాజగోపాల్ నాయుడు గారు, నేను చెన్నారెడ్డి గారు, రంగ గారు, మన
అతని పేరు ఇంకో అతను ఎవరు, మేమంతా కూర్చుని ఉన్నాం. మేము సెలక్షన్ కమిటీలో మెంబర్స్ ఇందిరా కాంగ్రెస్. సరే చిత్తూరులో నలుగురికి ఇవ్వాలండి మా వాళ్ళకి అని చెప్పి వచ్చాడు. అలాగే పెట్టాడు. నలుగురు పెడితే నాకు చెన్నారెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు. ఈ నలుగురిని గురించి ఎంక్వైరీ చేయమని. ఈ ఇద్దరితో పర్వాలేదండి, ఇద్దరిలో కొంచెం అబ్బాయి ఇది అక్కడ ఏదో యూనివర్సిటీలో కమ్మారెడ్డి అని తగు ఈ తగువుల్లో ఏదో వచ్చాడు ఇతను. ఎవరు? చంద్రబాబు. డాక్టర్ సాబ్, నేను చెప్పే కాదు ఈ, బహుశా నేను కమ్మ వాడు కమ్మ అని ఏదైనా చెప్తున్నాను అనుకుంటావేమో, ఇది తీసేసి మిగిలి ఇవ్వండి అన్న. రాజగోపాల్ నాయుడు బాధపడతాడు అన్న. అది మీ ఇష్టమే కదా, అది పార్టీ ప్రెసిడెంట్ నీ ఇష్టం. రిపోర్ట్ మాత్రం ఇది అట్లా వచ్చింది. ఓరు బావ చరిత్ర ఎంత. మరి ఇతనికి ఉన్నది అక్కడ 2 ఎకరాలు. కూలి పని చేసుకుంటూ వచ్చి అట్ట కూలి పని చేసుకుని ఓ గుడి చేసుకుని చేసి నేను మంత్రి అయ్యాను. వీడు నా దగ్గరే ఉండేవాడు. ఎవరు? చంద్రబాబు. అన్నా నా కాన్స్టిట్యూన్సీ రావాలని తీసుకుపోయాడు. అట్లాగే పదమని చెప్పి పెట్టాం ప్రోగ్రాం. వీడి ఊరు తీసుకెళ్ళకుండా వేరే ఊళ్ళో మటు తిప్పుతున్నాడు. ఎందుకు? ఎందుకంటే పక్కాడు చెప్పారు, ఏం అక్కడ పూరి గురిసి ఉందండి, కాఫీ ఇస్తే బాగుండదా అని చెప్పి వేరే పర్లేమని పట్టించుకోవాలి. కనుక మీరు జగజ్జంత్రియలు చేసే పనులు కదా, మామూలు వాళ్ళు చేసే పనులు. మరి ఎట్లా అంత స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం గొప్ప విశేషమే కదా. విశేషంగా ఎట్లా సాధించగలిగారు? ఎట్లా వచ్చింది? నేర్పరి పెద్ద కిరీటాలు ఉన్నాయి, మీరు ఫెయిల్ అయ్యారు, ఏమీ లేదని సక్సెస్ అయ్యాడు. ఆయన గొప్పవాడా, మీరు గొప్పవాళ్ళ? అది అతనే గొప్పవాడుగా మీకు ప్రపంచానికి అదే కనపడుతుంది. కానీ రేపేమవుతుందో చూసుకో, రేపేమవుతుందో చూసుకుని చెప్పు. కీలకం ఇప్పుడు ఇక్కడ కొంతకాలం వెయిట్ చేసి రేపేమవుతుందో చూసి ఏమవుతుంది అనేది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు మీరు, జగజ్జంత్రిలాగా చంద్రబాబు ఎన్టీఆర్ని దించగలిగారు. ఏమిటి ఆ జగజ్జంత్రిల పని? ఏమిటి ఏమిటి మీరు కనిపెట్టింది? ఏంటి కనిపెట్టింది అంటే అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో తిన్నాడు, ఇంట్లో వసలు లెక్కెట్టాడు, ఈజీ. దగ్గర ఉన్నాడికి గోచి లాగటం ఈజీ, దూరం ఉన్నాడు గోచి నెట్లు లాగుతాను. నా గోచి వాళ్ళు లాగిపోతే నేను ఎట్లా అవుతాను? నమ్మాడా? అంతేగా మరి బాగా నమ్మాడు. నేను పార్టీ పెట్టుకుని నేనేదో మిణుకుదామని చెప్పి బెదవాడ పాపిరెడ్డి మేము చక్రధర్ 10 మంది కూర్చొని మేము డిసైడ్ చేసుకుంటుంటే ఆయన డైరెక్ట్గా ఫోన్ చేయకుండా మెడ్రాస్ నుంచి వచ్చి మన ఇంటికి వస్తే మీరంతానేమో అలా పార్టీ పెట్టడం మీరు రాచ నేను ఏం చేసేది, జనానికి ఏం చెప్పేది? మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. ఎన్టీ రామారావు పాలన ఎట్లా విశ్లేషిస్తారు? ఎన్టీ రామారావు పాలన ఏంటి చేసిందా? నేనేది ఆయన ఏంటి పాలన చేసి? ఇప్పుడు ఉన్నాళ్ళలో ఎవరన్నా మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నేను. కోడలి ఇక్కడ సంతకం పెట్టాడు, అక్కడ బారిపోయాడు. ఏం చెప్తాం? నిజమా? అవును. ఈ చంద్రబాబు గారి పాలన అంతకుముందు 8 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి చేశారు కదా. చేశాడు, బాగానే ఇక్కడ అన్ని స్థలాలన్నీ అమ్ముకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి? రాజశేఖర రెడ్డి పరిపాలకుడు. కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే అది ఉద్యమం ఉండేది కాదని కొందరు అంటారు. అది అట్లా ఉంటే కాదు, మరి రామారావు చంద్రబాబు చంద్రబాబును తీసేసి ఉంటే లండన్ నుంచి వచ్చినాక ఇది జరిగేది కాదు. ఒకసారి గతంలో అన్ని ప్రస్తావిస్తే మిగతా వర్తమానంలో వెంగళరావు, అట్లాగే నీలం సంజీవ్ రెడ్డి, దామోదర్ సంజీవ్ అయ్య, అట్లాగే ఈ నేదురుమల్లి, కోటయ్య, ఈ ముఖ్యమంత్రుల గురించి మీ యొక్క ఒపీనియన్ సంక్షిప్తంగా. సంజీవ్ రెడ్డి ముక్కుసూటి మనిషి. సంజీవ్ రెడ్డి ముక్కుసూటి మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే. అతనే కరప్షన్ కరప్షన్ అలాంటివి. ఓకే. దామోదర్ సంజీవ్? సంజీవ్ బెస్ట్ మ్యాన్. బెస్ట్ మ్యాన్. బెస్ట్ మ్యాన్. ఆయన అలా. ఓకే. కాసు? కాదు, బ్రహ్మానంద రెడ్డి అంత రాజకీయ నాయకుడు ఎవరు లేరు. రాజకీయ నాయకుడు మంచి టోపీ తిప్పితే చాలా గో రాజకీయాలు. రాజకీయాన్ని నేర్చుకోవాలంటే ఆయన దగ్గరికే కూర్చోవాలి. ఏమిటి ఆయనలో ఉన్న కిటుకు అంటే ఆయన మనసులో మాట బయటపడ్డాడు. ఓకే. రాజకీయాలు చాలా అవసరం. మనసులో మాట బయటపెట్టుకుని చేయించ పనులు చేయిస్తాడు. ఆయన ఆయన సక్సెస్ అయినట్టు మరి ఆ రకంగా ఈజే సక్సెస్ఫుల్ చీఫ్. సక్సెస్ఫుల్ చీఫ్, నాట్ డౌట్ అబౌట్. ఓకే. తర్వాత వచ్చిన వెంకటరావు గారు? వెంకటరావు కూడా సక్సెస్ అయ్యాడు. సర్కమ్స్టాన్సెస్ బికాజ్ ఎమర్జెన్సీ వచ్చిన పీరియడ్లో కనుక ఆయన సక్సెస్ అయ్యాడు. అవును. ఆయన మొదట మీతో పాటు రాలేదు, ఎందుకు దూరం అయిపోయాడు ఇందిరాగాంధీకి? ఎవరు? వెంకటరావు గారు. వెంకటరావు గారు ఎందుకు దూరం ఏంటంటే విమతలాల కమిషన్ రిపోర్టు అది జనతా పార్టీ ఆయన మీద పెట్టి కేసు అది పెట్టారు కదా, దాంట్లో సాక్ష్యం ఇచ్చాడు ఈయన ఆయనకు అగెన్స్ట్గా. ఎందుకు రానిస్తారు? అందుకు భయపడ్డారు.
ఓకే ఆ తర్వాత పివి నరసరావు మీద మీకు చాలా వ్యతిరేక అభిప్రాయం నాకు వ్యతిరేకం కాదు లోకం లోకానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఎట్లా పివి నరసరావు ఆయన ద్వేషించినంత ఇందిరా గాంధీని ఎవరు ద్వేషించరు కానీ ఆయనకి ఇచ్చినన్ని పదవులు మరి ఆవిడ ఆయన మరి ఏంటంటో మరి ఆయన పెంపుడు కొడుకుగా పెట్టుకుంది మనం ఏం చేస్తాం కర్మ మనం పెంపుడు కొడుకు పెట్టుకున్నా అక్కడ దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఉండాల్సిందే అక్కడ అంతేనా కానీ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు అవన్నీ తీసుకొచ్చాడు కదా భూ సంస్కరణల ఎవరు ల్యాండ్ సీలింగ్ వచ్చింది ఆయన టైంలో వచ్చింది కదా ఆయన 2000 ఎకరం తీర్చాడా అది వేరే విషయం ఇచ్చాడా లేదా వేరే విషయం అండి ఆయన 2000 ఎకరం ఇచ్చాడు కాదుగా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చిందే ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కమ్మాళ్ళకి రెడ్లకి సాగకూడదాము వీళ్ళని అంత మనమే పరిపాలిద్దాం అని చెప్పని ఆయన ఏంటంటే ఆ భూ సంస్కరణ తెచ్చాడు అంతేగాని ఆయన భూములు పోకూడదు కదా పోలేదుగా ఆయన భూములు పోలేదుగా తర్వాత ఏమైంది అది వెంకటరావు గారు వచ్చిన ఒక కాగితం పెట్టాడు ఆయన ఏమని నా భూములను గవర్నమెంట్కి ఇచ్చేసి ఆయన కోజ పావలో బేడో వాళ్ళు వాపసు నాకు ఇస్తే ఏంటి గవర్నమెంట్గా ఎందుకు సీలింగ్ కింద తీసేసుకోండి ఇలాంటి రాసి పారేసాడు వెంకటరావు గారు రాసేది తర్వాత మరి 70-80 మధ్యలో నలుగురు ముఖ్యమంత్రులు మారటం అవన్నీ ఎట్లాంటి ప్రభావం స్టేట్ దురదృష్టం అండి రాష్ట్ర దురదృష్టం సరైన మనిషిని ఉండనేయలేకపోవటం సరైన మనిషిని తెచ్చుకోలేకపోవటం ఈ దొంగల్ని దోపిడీదారులని తెచ్చుకోవటం ఎంత దురదృష్టం రాష్ట్రాన్ని విడగొట్టడం చెప్పండి రాష్ట్రం విడగొ అక్కడ దాకా వద్దాం అయితే ఇప్పుడు మరి ఆ తర్వాత చెన్నారెడ్డి గారి గురించి మీకు మంచి అభిప్రాయం ఉంది ఆ తర్వాత భవన వెంకటరావు భవన వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా అతని గురించి చెప్పాలా చేశారు కదా ముఖ్యమంత్రి ఆ తర్వాత అంజయ్ గారు అంజయ్ సరే అంజయ్ నేనే అంజయ్ గారి ముందు వచ్చాడు అనుకోండి అంజయ్ సరే నేను ఎంటబెట్టి తీసుకెళ్ళి ఫౌండేషన్ వేయించాను దానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ అవును వేశాడు నా పేరు కూడా రాయించాడు అగ్రికల్చర్ మినిస్టర్ సరే ఆఫీసర్ని అడిగితే 6000 కోట్లు అవుతుందన్నారు ఆవేళ ఓకే అజయ్ గారు ఎంత అలర్ట్ చేశారు అన్న 20000 ఇచ్చారన్నాడు ఏంటి పాతలారి ఏమన్నా కొనుక్కోమని అని చెప్పాడు ఏందయ్యా నేను ముఖ్యమంత్రిని నువ్వు మంత్రివి ఎట్లా మాట్లాడతావు గట్ల మాట్లాడుతావు అన్నాడు నీ ముఖ్యమంత్రి తగలబడ నాకెందుకు అయ్యా ముఖ్యమంత్రి నువ్వేను నేను మంత్రి నేను కానీ 6000 కోట్లు ప్రాజెక్ట్ అవుతాయింది డబ్బు ఎక్కడ తెస్తావు ఏంటని అడిగితే నువ్వు ఇదేంటో ఎట్లా మాట్లాడతావు అంటే నువ్వు గట్ల నన్ను ఆచకలు చేస్తావు ఆ ఫౌండేషన్ వేసి వచ్చాం అది 6000 కోట్ల వేళ ఇవాళ 70000 కోట్లు ఎందుకు చూస్తున్నారు తినిపారేశారు తినిపారేశారు మింగేశారు ఇంజల్ ఇంజల్తో సహా పొట్టలో కలిపి విజయభాస్ రెడ్డి గారి గురించి ఆయన ఆయన పాతకాలం రైతు ఆయన ఆయనకి ఇవన్నీ ఏం పట్టవు ఏదో ఎవడో వచ్చా సతకం పడుతూ ఉంటాడు రైట్ మరి నేదురుమల్ జనార్దన్ రెడ్డి అది కూడా భవన వెంకటరావు కేటగిరీ అంతేనా అంతే కొంచెం ఆయన సమర్థుడని పేరు ఉంది కదా దొంగల్లో చిన్న దొంగలు పెద్ద దొంగలు అంతే అంతే పెద్ద తేడా ఏం లేదు చీచి రైట్ ఎన్టీ రామారావు పాలన ఎట్లా విశ్లేషిస్తారు ఎన్టీ రామారావు పాలన ఏంటి చేసింది నేనేది ఆయన ఏంటి పాలన చేసింది ఆ 3 నెలలే కదా ఆ 3 నెలలే ఎప్పుడైతే చెప్తా దాని తర్వాత వెళ్తూ ఉంటారు లేదు ఏమన్నా ఆఫీసర్ లేదో చెప్తూ ఉంటారు కానీ పరిపాలన ఏంటి అతను ఏంటి అతని గురించి పరిపాలన గురించి ఎంత తప్పు అండి అడ్మినిస్ట్రేషన్ గురించి ఆవేళ ఆ కెనాలు రాయలసీమ రైతు కెనాల్ అనే పేరు పెడదామని రాసే ఫైలు తెలుగు గంగని పెట్టారు కదా ఆయన తెలుగు గంగ అని పంపించాడు డిఫరెన్స్ అర్థమైందా అతనికి అతను పరిమాణం ఏమిటి ఏమి తెలుసు అతనికి ఇంకోటి చెప్పమంటావు స్ట్రాంగ్గా జరిగింది బ్రదర్ ఏమిటిది అందరు ఇది 1300 కోట్లు 1200 కోట్లు 700 నువ్వు ఒక 10000 తట్టలు 10000 పొరుగులు కొనేసి నా ఫ్యాన్స్ వచ్చి తవ్వేస్తారు అదంతా అని చెప్పాడు ఇంకా అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పమంటావా ఇంకా చెప్పమంటావా చెప్పండి చాలు చాలా తర్వాత వచ్చిన తరంలో చంద్రబాబు గారి పాలన మొదలైంది అది ఎట్లా ఆయన ఎట్లా దెబ్బ కొట్టుకెళ్ళారంటే సరే అంతవరకే చెప్పి ఊరుకుంటున్నారు ఇంకేవో మీకేదో రహస్యాలు తెలిసినా కూడా మీరు ఏదో ఇష్టపడుతున్నట్లేదు చెప్పడానికి ఎందుకు ఇప్పుడు అయ్యే బయటపడతాయి కదా తొందర బయటపడతాయి 20 ఏళ్ల తర్వాత ఇలాంటి వాళ్ళు చెప్పడానికి భయపడుతుంటే అన్నీ బయటకు వస్తాయి ఏముండే చెప్పడానికి భయం ఏమీ లేదు ఏముంది వైసీపీలో పెట్టారు క్యాంప్ పెట్టారు మీరు పెట్టలేకపోయారు ఆయన పెట్టాడు నా ఫెయిల్యూర్ ఎందువల్ల పెట్టకపోయారు ఇన్ ప్రిన్సిపల్ ఐ డోంట్ లైక్ ఇట్ నేను సంతకం పెట్టడం వల్ల
నే ఎవడ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేని రమ్మని అడగల. ఓకే. ఆ టేబుల్ మీద 91 సంతకాలు పెట్టారు. పెట్టినాక మెజారిటీ వచ్చిందని చుట్టూ వాళ్ళంతా పట్టుపట్టి నన్ను సంతకం పెట్టమంటే చంద్రబాబు మాట్లాడినాక గవర్నర్ డిస్మిస్ చేశాడని తెలిసినాక సంతకం పెట్టి పంపించు. ఓకే అప్పుడు పంపించారు. ఓకే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరన్నా మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు గారితో పాటు ఉన్నాడు కానీ కొంతమంది అటు ఇటు ఎస్వి సుబ్బారెడ్డి వాళ్ళు పాప పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు అటు ఇటుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నాళ్ళలో ఎవరు లేరు? ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే ఉంటుంది ఇప్పుడు కోడెల కేబినెట్ లో ఎవరు లేరు? కోడెల గారు అట్లా యనమల కోడెల కోడెల కోడెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నేను అక్కడ ఆ ఊరు వాక్ చేస్తూను ప్రయాణం చేస్తూను ఈ కుర్రాడు మంచాడు అని అంటే రాసుకొచ్చి రామారావు నేను అతనికి సంతకం పెట్టాడు. ఓకే అట్లా కోడెలదే ఉంది. కోడలు ఇక్కడ సంతకం పెట్టాడు అక్కడ బారిపోయాడు. ఏం చెప్తాం? నిజమా? అవును చెప్పలేదు మీరు. అయ్యో ఇప్పుడు అదే ఈ చుట్టుపక్కల ఉన్నాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ సంతకం పెట్టాడు. భయపడ్డా? ఏం పడ్డాడో ఏమిటో అది ఎవడ. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే భయపడ్డారు. చంద్రబాబు దగ్గరికి ఏమో 3 మంది వెళ్ళిపోయి హోటల్లో ఉండగలిగారు. అది లేదు, అదంతా నడిపే కథ నడ కథానాయకుడు వేరు. ఎవరు? 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొట్టమొదట. ఆ తర్వాత 70 అయ్యారు 100 అయ్యారు రెండు 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 కేకేసే పేపర్లు ఉన్నాయి కదా. అదే రామోజీ గారి మీద కోపం ఏదో నా ఇదిగో కోపం గేపం వల్ల నేను చెప్పాను, ఉన్నది వాస్తవాలు చెప్తాను. ఓకే ఈ చంద్రబాబు గారి పాలన అంతకుముందు 8 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని చేశారు కదా, దాని మీద మీరేమంటారు? చేశాడు బాగానే, ఇక్కడ అన్ని స్థలాలన్నీ అమ్ముకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు, బాగా ఈ స్థలాలన్నీ డెవలప్ చేశారు, హైదరాబాద్నే డెవలప్ చేశారని చెప్తున్నాడు. ఏమి ఇప్పుడు అక్కడ పోయి ఆంధ్ర కూడా డెవలప్ చేస్తానని చెప్పాడు. వీళ్ళు సతికెళ్ళబడి నేనే చేశారు హైదరాబాద్ అని ఎండెత్తుతూ ఉంటాడు. అక్కడ ఏం చేస్తారు? అంతే చేయమని. అక్కడ తర్వాత రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి మీరు? రాజశేఖర రెడ్డి పరిపాలకుడు. పరిపాలకుడు పరిపాలకుడు ఏంటి తేడా ఏంటి దీనికి ఆయనకి? అతనికి ఒక పట్టుదల, ఒక మాట మీద ఉండే మనిషి. ఈ రాజశేఖర రెడ్డిని నేను అపోజ్ చేశాను. ఎందుకు అపోజ్ చేశానంటే తెలంగాణకి టర్మ్ ఇచ్చేస్తే మనకి ఈ ఆంధ్ర తెలంగాణ తగు ఉండదయ్యా, మనం తెలంగాణకి ఇద్దాం, నువ్వు తగ్గు యంగ్స్టర్ అయి టైం ఉంది కదా అని చెప్పాను. వినలా. ఇందిరాగాంధీకి కూడా అదే చెప్పాను, సోనియా గాంధీకి అదే చెప్పాను. చెప్తే ఆమెకి వేరే పిచ్చిలో ఉందామె, సరే మంచిది మనకెందుకు లేవు చెప్పాల్సిందో చెప్పొచ్చావు. తర్వాత ఓ రోజు నేను ఓడిపోయినాక నన్ను పిలిచి నువ్వు చెప్పింది కరెక్టే భాస్కర్ అని చెప్పాను. ఎవరు ఎవరు ఓడిపోయింది? రాజశేఖర రెడ్డి ఒకసారి ఓడిపోయి 99లో సంగతి చెప్పేది. నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పాను. సరేలే కానీ తర్వాత ఏం చేసిందంటే నేను అతనికి బద్ధ విరుద్ధుని, అతనికి నాకు పడదు అని అతని అభిప్రాయం, ఆమె అభిప్రాయం. ఇంకా సెకండ్ ఎలక్షన్స్ ఇంకా 6 నెలలు ఉండగా నన్ను పిలిచింది. రాజశేఖర రెడ్డిని అందరు తీసేయమంటున్నారు, చేయమంటున్నారు, ఏం చేస్తావు? నా సిన్సియర్ ఒపీనియన్ చెప్పమంటావా? చాలా తప్పు చేస్తావు. అతనికి మెన్నడిన మ్యాటర్స్ ఉన్నాయి. ఇప్పుడు బలం ఉంది, పలుకుబడి ఉంది. ఆ నాయకుడిని తీసి ఇంకోటి పెడితే ఇప్పుడు ఎవరు ఓటు వేయరు. నా ఫరం ఒపీనియన్ నిజంగా నా నిజంగా చెప్తున్నా నేను, అతను ఉంటేనే గెలుస్తుంది. గెలిచినాక నీ ఇష్టం, అతను నువ్వేం మాట్లాడుకుంటే మాట్లాడు. ఓకే అంతేగాని ఇప్పుడు తీసుకున్నా ఇది మీతో చెప్పడం కాదు, నా జీవిత చరిత్ర ఓపెన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి పక్కన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. అబద్ధం మాట్లాడే అవసరం లేదు, వాస్తవాలు మాట్లాడుతూ ఆమె చెప్పినాక నాకు ఆవిడ చెప్పాడు భాస్కర్ అంతాను అని చెప్పి తర్వాత బాధపడి. ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూలో 10-15 లెటర్స్ అన్న ఆమెకి రాశాను, వీళ్ళందరూ చూపించాను. పత్రికలు మిలిసి చెప్పాను, చాలా తప్పు చేస్తున్నావు, అది రెండు సైడ్స్ నీకు రావు, ఓడిపోతావు. సోనియా గాంధీ ఓకే. ఆఖరికి మన్మోహన్ సింగ్ రాస్తే ఆ లెటర్ అక్కడ చదివాడు అడల్లో. సరే ఇదేముందలేవు అని చెప్పి కొడుకు డివైడ్ చేయమన్నాడు రాహుల్ గాంధీ. అంతే, కొడుకు ఎవడో డివైడ్ చేయమన్నాడు. అడెవడో నిజామాబాద్ ఎంపీ ఒకళ్ళు కుర్రాడు, ఆ కుర్రాడు ఇక్కడ బిర్యానీ పెట్టి వాడిని డివైడ్ చేయడానికి చెప్పాడు. అది అంటే ఇదొక పిల్లాట్లు పిల్ల చేష్టలుగా చేసేసారు పూర్తిగా. ఓకే కేసీఆర్ కాదు, వాళ్ళు
కేసీఆర్ దే ఉంది. కేసీఆర్ ఇస్ బెనిఫిషియరీ. కేసీఆర్ ఇస్ బెనిఫిషియరీ. బెనిఫిషియరీ మరి ఆయన ఉద్యమం ఉద్యమం సరే ఉద్యమం ఉంది. అంతకంటే పెద్ద ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు అది కాదు. అంటే కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు ఉద్యమం ఉండేది కాదని కొందరు అంటారు. అది అట్లా ఉంటే కాదు. ఇప్పుడు రామారావు చంద్రబాబు చంద్రబాబును తీసేసి ఉంటే లండన్ నుంచి వచ్చినాక ఇది జరిగేది కాదు. బాగా చెప్పారు ఈ విషయం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఐదేళ్ల టర్మ్ గురించి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు బాగా మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్, బాగా చేశాడు చేసిన ఆ స్కీమ్స్ వల్లే ఇప్పుడు ఇక్కడ జనం కాస్త అట్రాక్షన్ ఇతనికి బాగా రైట్. తర్వాత ఇక విభజన సమయంలో మీరు అనేక ఉత్తరాలు రాశారు అయినా కూడా ఆగలేదని అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కూడా లెటర్ ఇచ్చింది కదా? ఎవరో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కూడా లెటర్ ఇచ్చాడు కదా? చెప్పేదేది కదా, లెటరే కాదయ్యా బాబు, రెండు లెటర్స్ ఇచ్చొచ్చి అక్కడ చిదంబరంతో చాటుగా మాట్లాడి చేసేసేయమని చెప్పాడు. అసలే మనకు వ్యతిరేకం ఆంధ్రాస్కి, చేయమని చెప్పొచ్చి చెప్పాడా నిజంగానే? చెప్పొచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్గా ఉండి ఎన్నిసార్లు పిలిచినా వచ్చి విభజనకి అగ్రెస్గా మాట్లాడలా, ఫర్రగా మాట్లాడలా. అసెంబ్లీలో అంతకుముందు ఒకసారి మీరు మీ వల్ల కాదు డివైడ్ చేయటం నేను చేస్తాను నాకు వదిలేదని చెప్పాను అన్నాడు. మరి ఇప్పుడు ఆయన మర్చిపోబోకండి, మర్చిపోబోకండి. ఇప్పుడు ఆయన జనంలో కనీసం ప్రశ్న మర్చిపోబోకండి. ఏం చెప్తున్నారు? ఇదైపోయిందా? ఇప్పుడేంటి, స్పీకర్ పిలిచాడు ఆపోజిషన్ లీడర్ కోసం మూడు నాలుగు సార్లు, రాకుండా దాక్కున్నాడు. ఓకే, ఏమిటంటారు, ఏమి రాజకీయం అంటారు ఇది? మరి ఆయన సక్సెస్ అయ్యాడు కదా, దొమ్మర రాజకీయం, దొమ్మరాళ్ళు మరి కట్టల మీద ఉంటారా? అదే ఆడుకో, ఆళ్ళు ఎవడుతారు, ఆళ్ళకో బాధపడతారు దొమ్మరాళ్ళు. పదాలు వాడుకుని ఇంకేదన్నా వాడు. అదే అదే, అప్పుడు అలాంటి కట్టల మీద తిరిగి వాళ్ళు చేసే రాజకీయం ఇది. ఓకే, మరి సక్సెస్ అయ్యాడు కదా, అక్కడ సమైక్యం, ఈ సమైక్యం మనం కోరుకోలేదు, ఈ విభజన మనం కోరుకోలేదు. చాలా మీరేమనుకోకుండా ఉంటే మన ఇద్దరి కంటే వేసేవాళ్ళు వేసేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయం అంత ఘోరంగా మారిందంటారా? అంటే ఇప్పుడు మీరు చాలా స్వచ్ఛంగా ఉందనే మీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదు, మీ ఉద్దేశం. నా ఉద్దేశం మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన విరామం. కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబుకి? కేసీఆర్కి 70%. 70% చంద్రబాబు? జీరో. జీరో? మీరు పెద్ద లాయర్ కదా, ఓటుకు నోటు కేసు ఎట్లా పరిణామం మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? హీస్ కాట్ హీస్ కాట్ హీస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. నేను లాయర్గా ఉండుంటే అలాంటి కేసు ఇంకొకరి గవర్నర్ అయితే అప్పటికప్పుడు అరెస్ట్ చేయమని చెప్తాడు. వచ్చే ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఐ ఫీల్ హీ షుడ్ విన్. ఓ, జగన్మోహన్ రెడ్డి కోడెల గారు స్పీకర్, డస్ హీ డిజర్వ్ టు బి స్పీకర్? మనం అలాంటి అందుమాట అన్నారు. అబ్బాయి మరి ఇప్పుడు ఆయన నడుపుతున్నాడు కదా, మరి ఎన్ని మర్డర్స్ అతని మీద ఎన్ని ఉన్నాయి? కేసీఆర్ పాలన, చంద్రబాబు పాలన ఎట్లా పోలుస్తారు? కేసీఆర్ ఈస్ డూయింగ్ బెస్ట్. మీరేంటి సార్ ఇట్లా చెబుతారు, ఆయన పూర్తి చేసేస్తాను అట్లా చెప్తాను చెప్తే ఇవాళ గడిచిపోతుంది, రేపు మళ్ళీ ఇంకోటి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? వైజాగ్లో అన్ని మీటింగ్లు పెట్టి అన్ని పార్టీలు ఇచ్చారు, రాలేదా? ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా? ఒక్క గుడిసూజ ఇండస్ట్రీ వచ్చిందా? ఆయన ఆయన అబ్బాయి 5-6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్తా ఉంటే మీరేంటి ఏమి రాలేదంటారు? పత్రికలు చెప్పే మాటలు వీళ్ళు వాళ్ళు చెప్పిన పత్రికలు కాదు, ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఆయన కొడుకు, అవును, ఆయన కొడుకు మంత్రి పదవి మీద మీరు ఇట్లా చాలా తప్పు చేశాడు. అదేంటి, లోకేష్ మంత్రి పదవి మీకేంటి? చాలా తప్పు. మీకేంటి అభ్యంతరం? మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఈ మా అబ్బాయి కుమారుడు మనోహర్, మేము ఫ్రెండ్స్గానే ఉంటాం, ఇంకా కుమారుడు అనేది ఈజ్ ఆల్సో 50, అయితే డయాస్ మీద ఉన్నాడు పొడియం మీద. ఆ టైంలో బీజేపీ వాళ్ళు మోడీ గారి దగ్గర నుంచి ఇండైరెక్ట్ మనిషి వచ్చాడు, వచ్చి మాకు చంద్రబాబుని సజెస్ట్ చేశారు, కానీ మేము మీరు వస్తే మీకు అప్పచెప్పారని ఉంది, మీరు తీసుకోండి పగ్గాలని చెప్పి వచ్చారు. ఆయమంది వన్ సైడ్ ఆఫ్ ది గంగా రివర్, యువర్ ఆన్ ది అదర్ సైడ్, మై సన్ ఈజ్ ఆన్ ది పోడియం, వాట్ విల్ థింక్ అబౌట్, పీపుల్ విల్ థింక్ అబౌట్ మీ, పదవి కోసం గడి తింటాడు వీడు అని చెప్పి, రాదా మీకు ఏ విధంగా ఉపయోగపడతాను, కనుక నన్ను ఆలోచన చేసుకొని ఉండేవాడు. ఆలోచన చేస్తే మళ్ళీ వచ్చారు, వస్తే లేదండి అట్లా ఎలక్షన్స్ అయినా చూస్తాను,
ఇప్పుడు మాత్రం చేయలేను. వాడు దిగితే తప్ప వాడు నాతో పాటు ఇది వచ్చి దిగుతానంటే అది వేరే విషయం. వాడు దిగడు, ఎలా కొరతనం కదా, కొర్రాడు కదా. కనుక మీరు బీజేపీలో రమ్మన్నారా మనోహర్ని? మనోహర్ గారు నన్ను, వాళ్ళు రమ్మంటే మీరు మీ అబ్బాయిని రమ్మన్నారా? అబ్బాయిని రమ్మని ఇంకా అడగల, ఆ స్టేజ్ దగ్గర రాలా. వాడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, మీరు రమ్మన్నారు, వస్తే పబ్లిక్ ఏమంటుంది? ఓకే, కనుక మీరు ఇష్టపడలా. అప్పుడు చంద్రబాబుకి అసలు ఇష్టం లేదు వాళ్ళు మనోహర్ అంటేనా? బీజేపీలోకి తీసుకోవడానికి ఇష్టత లేదు వాళ్ళకి. ఓకే, ఐ నో ద చంద్రబాబుని బీజేపీ వాళ్ళు ఇష్టపడాల మొదట ఇష్టపడ ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీని ఆయన విమర్శించారు కదా, అందువల్ల. చంద్రబాబు గారు మోడీ గారితో జతగట్టి కట్టారు, సక్సెస్ అయ్యారు కదా, ఎట్లా, ఎందువల్ల జనం ఓట్లు వేసారు కదా, అనేక వాగ్దానాలు చేశారు, ఇప్పుడు ఎట్లా పాలన చేస్తున్నారు? చంద్రబాబు పాలన గురించి మాట్లాడండి. చంద్రబాబు పాలన గురించి మాట్లాడే అంత తెలివి తక్కువ ఇంటలెక్చువల్ కాదు నేను. అదేంటండి అంత మాట్లాడారు? ఏంటది మీరు మాట్లాడాము? అయ్యో, మీరేమో ఒక నెల ముఖ్యమంత్రి చేశారు, ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 13 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు నేను ఆయనకంటే గొప్ప అంటే బంగారం శివుడు తల మీద ఉన్న ఒకటే, అగాధంలో ఉన్న ఒకటే, బంగారంగానే ఉంటుంది. మీరు అన్నిటికన్నీ సామెతలు చెప్పేస్తారు కాదు, బంగారం బంగారంగానే ఉంటుంది. అవును, ఏమిటి ఏమిటి మీరు ఒకటి ఏమిటి ఆయనలో మీరు చూసినటువంటి మంచి కోణం ఏంటి, చెడు కోణం ఏంటి? ఏం చేశాడు చెప్పండి, మీరు చెప్పండి పోనీ, ఒక్కడు చేశాడని మీరు చెప్ప. అమరావతి అంటున్నాడు ఆయన. అమరావతి ఏంటి అది? ఎవరు ఎవరు అనుకున్నారు, ఎందుకు పెట్టాడని మీ ఉద్దేశం చెప్పండి. అది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారని ఆయన ఎస్టేట్, అది అక్కడ ఎప్పటికీ ఇంక 200 ఎకరం ఉంది. ఆయన రాజధాని ఇక్కడ కలిసి రావట్లేదని అక్కడి నుంచి అమరావతి నుంచి తీసుకెళ్ళి చింతపల్లిలో పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు జమీందారులకు జమీందారు పెద్ద కమ్మ. ఆయనకి 999 ఊళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చారు కప్పం కట్టారు. ఈ నాయుడైన ఉంది పేరు మనవాడు, వేసే వేసే రాయి వేసే వేసే దున్నేసేయండి, పెళ్ళాన్ని తీసుకెళ్ళి పో నాగలు కట్టి దున్నేశారు. ఎవరు? చంద్రబాబు. ఇప్పుడు ఓకే, అంతకు తప్పే అక్కడ ఉన్న మంచి క్వాలిటీస్ ఏమిటో నాకేం తెలియట్లేదు. మీకేమర్థం? అసలు అక్కడికి ఎట్ట ఎడతారు బెజవాడ నుంచి అక్కడికి? అవును, బురద చేలు ఎట్ట పోతారండి? మరి కొన్ని 5000 కోట్లు 6000 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి సింగపూర్ వాళ్ళని పిలిచి మరి ఇస్తాడంట. సింగపూర్ ఇది ఇదంతా జగజ్జేంద్రి అంద. అందుకే మరి పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన నేనేదో చాలా చేసేస్తున్నానని చెప్తుంటారు. ఏం చేస్తాడు పోలవరం ప్రాజెక్టుని గురించి అడగండి, నేను చెప్తాను. ఏంటి చెప్పండి? చెప్పండి. ఏం దేని గురించి చెప్పండి? పోలవరం ప్రాజెక్ట్ నేనే పూర్తి చేసేస్తున్నానని చెబుతున్నారు. ఆయన పూర్తి చేయటం ఇది డివిజన్లప్పుడు పోలవరం సెంటర్ తీసుకుంది, మేము తీసుకుంటాం, మా సూపర్వైజర్ కింద పనిచేస్తాం. ఈయన మరి కాంట్రాక్టర్లు పోతారు కదా, కాంట్రాక్టర్లు పోతే కదా నడిచేది, మరి ఇంట్లో సంసారం నడవాలి కదా. అంతేనా? మరి దానికోసం దానికోసం మీ ఫ్రెండే కదా. అరే బెబ్బే, అలాంటి ఇదిగో అలాంటి మా చెప్పాడు అక్కడ. ఆయన ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా అది ఇక్కడ మాట్లాడదు, రాజకీయాలు మాట్లాడుతున్నాం. రాజకీయాలు ఆయన ఫ్రెండ్ 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 కంపెనీ అయినట్టు ఫ్రెండ్ గిండు మాకు తెలియదు. అది అదేంటంటే ఆయన కడతా వాళ్ళు కడతా అన్నది మీకు మీరు వదిలేసేయండి, డబ్బు ఇవ్వండి, మేము కట్టేస్తాం, మేమే కడతాం మా ఆధ్వర్యంలో. ఎందుకు కాంట్రాక్టర్స్ అంతా మన చేతిలో ఉంటారు. ఎంత ఇది సింపుల్, ఇవన్నీ ఎవరి కోసం ఇవన్నీ? అందుకే మాట్లాడితే జగజ్జేంద్రి అంటారా మీరు? మరి అట్లయితే మరి మొత్తం రకరకాల పెన్షన్లు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, రుణమాఫీ చేసేసాను, ఇవన్నీ చెబుతుంటారు కదా, వాటితో మీరు ఏకీపీ మీ పేపర్లోనే అని నేను అంతే ఏ స్కీమ్ వెళ్ళిందో చెప్పమని ఊరికి వెళ్దాం 10 మంది ఒక ఊరికి అతన్ని రమ్మని నేను వస్తానని చెప్పమనండి. ఏ ఊళ్ళో చేశాడు ఏం చేశాడు చూడు, 10 మంది రైతులు పిలుపుతాం, ఎక్కువ మంది వద్దు, ఎక్కువ మంది వచ్చేస్తే కొట్టిన పోతారు, కొట్టుకుపోతారు. ఎవరిని కొడతారు? మన్నే వెళ్ళినాళ్ళనే. కనుక ఓ చెట్టు కింద కూర్చున్నాం, ఏం వచ్చినాయి రే అబ్బాయి ఈ ఊళ్ళో, ఏం చేశారు, ఇన్ని స్కీమ్స్ పెట్టారంటున్నారు, ఏంటని అడుగుదాం పద ఏమొచ్చిందో. ఓకే, మరి జన్మభూమి కమిటీలు ఇవన్నీ పెట్టేది అడవడి చేస్తున్నా అంటున్నారు కదా. జన్మభూమి కమిటీ ఎందుకంటే పనిచేయకుండా మినిస్టర్లోనూ ఇతర పార్టీలు పనిచేయకుండా జన్మభూమి కమిటీ అని పేరు పెట్టారు. మీ అప్పుడు ఇట్లాంటి ఆలోచన ఏమైనా వచ్చే? ఎప్పుడూ లేదు. ఏది ఇతర ముఖ్యమంత్రి? అందుకనే కదా జగజ్జేంద్రి అందని మేమంతా ఆర్డినరీ ఇప్పుడు జగజ్జేంద్రి అది కాదు కాదు. ముఖ్యమంత్రులు జనరల్గా అబద్ధాలు ఆడుతుంటారా? ఈ మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన్ని అబద్ధాలు నాయుడు అని పేరు కూడా మార్చామని అదే 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 అది వాళ్ళ అన్న ఏమిటో నాకు తెలియదు, కానీ
ఇలా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి జనంలో 80% సంతృప్తి రావాలి అని చంద్రబాబు గారు అంటారు మీరేమంటారు ఇప్పుడు జనంలో ఏ మేరకు సంతృప్తి ఉందని మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మేరాను ఇది అది నాకు తెలియదు గా నా లెక్కలు ఏను బట్ డెఫినెట్లీ ఇస్ మార్క్స్ ఆర్ జీరో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ కి ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రబాబుకి కేసీఆర్ కి 70% 70% చంద్రబాబుకి జీరో 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 మీరు పెద్ద లాయర్ కదా ఓటుకు నోట్ కేసు ఎట్లా ఆ పరిణామం మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు హీస్ కాట్ హీస్ కాట్ హీస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ మరి అయినా కూడా ఆయన ఏం చేయలేకపోయారు కదా సుప్రీంకోర్టులో నడుస్తానుగా ఎప్పుడుగో సుప్రీంకోర్టులో ఎప్పుడు వచ్చింది అట్లాగే అనుకుంటూ ఉండండి అట్లాగే అనుకుంటూ ఏం హైకోర్టులో ఆయనకు అనుకూలంగానే వచ్చిందిగా ఏది హైకోర్టులో ఇక అది నేను చెప్పలేను జడ్జెస్ గురించి ఆ జడ్జిమెంట్స్ గురించి బట్ డెఫినెట్లీ హీస్ కాట్ పోనీ జడ్జిల గురించి చెప్పొద్దు అసలు కేసు నేచర్ మీద కానీ ఆ కేసు అలాంటి కేసులో ఇంకోళ్ళు ఎవరన్నా ఇరుక్కుంటే ఒక లాయర్గా మీరు ఆ కేసు ఎట్లా అయ్యుండేదని మీరు అనుకుంటున్నారు నేను లాయర్గా ఉండుంటే అలాంటి కేసు ఇంకొకరి ఎవరన్నా అయితే అప్పటికప్పుడు అరెస్ట్ చేయమని చెప్పేవాడు నిజమా అంతే మరి కేసీఆర్ ఎందుకు ఆ పని చేయలేకపోయారు ఎవరు కేసీఆర్ అప్పుడు టైంలో వీళ్ళిద్దరు దోస్తులు అప్పుడు బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అన్నాడు కదా అన్నాడు మళ్ళీ వస్తాయి ఈయనేదో ట్యాపింగ్ కేసుని ఎదురుపెట్టాడు కదా అంటే ఏదో కండిషన్స్ ఉన్నాయండి మార్చుకున్నారు అందుకని రాజధాని మరి ఇక్కడ రాజధాని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు గబుక్కని హైదరాబాద్ సిటీ వదిలి వెళ్ళిపోతే నేను కేసు పెట్టను అట్లా ఒప్పందం అయ్యారంట తప్పుకుంటున్నాడు ఎప్పటికప్పుడు పట్టేసి తెలివైనాడే కదా యూ కాంట అందుకే జగన్ చేతిని ఉంది ఏపీలో విపక్షం తెలంగాణలో విపక్షం ఈ రెండు గురించి మాట్లాడారు తెలంగాణలో విపక్షం ఏ పెద్ద ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేస్తున్నారు కనపడలేదు కనపడలేదా ఆంధ్రాలో విపక్షం జగన్మోహన్ రెడ్డి బాగానే షేప్ అయ్యాడు బాగానే షేప్ అయ్యాడు బాగానే షేప్ అయ్యాడు అపోజిషన్ లీడర్గా పబ్లిక్లో కూడా కొంత ఇతనికి మోజు ఉంది ఇతను కావాలైతే ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పే మోజు ఒకటి ఉంది ఓకే నేను వెళ్ళాను తినాలి అక్కడ ఎడతా ప్రాంతాల్లో కొంత మోజు ఉంది ఓకే బడుగు వర్గాల్లో అక్కడ కొంత మోజు ఉంది ఓకే అంటే వచ్చే ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ జడ్జింగ్ ఫ్రమ్ ది క్రౌడ్స్ దట్ ఈజ్ డ్రాయింగ్ అండ్ ది యూత్ దట్ ఈజ్ గ్యాదరింగ్ ఐ ఫీల్ హీ షుడ్ విన్ హూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలుగులో షుడ్ విన్ తెలుగులో చెప్ప నా ఫీలింగ్ అతను గెలవాలి గెలుస్తాడు అని భావం ఉంది నాకు ఐ మే బి రైట్ ఆర్ రాంగ్ ఓకే నాకు ఒక భావం జగన్ గెలుస్తారు అతనికే స్కోప్ ఉందని చెప్పి ఒక తెలంగాణలో నేను చెప్పలేను అంత అటు ఇటు ఇటు ఇటుగా ఉంది బట్ స్టిల్ దట్ ఫీలింగ్ ఈజ్ దే తెలంగాణ ఫీలింగ్ అనేది ఉంది ఇంకా పబ్లిక్లో రైట్ ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది జీరో 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 మరి మీ అబ్బాయి దానికేముంది మనోహర్ పాపం కింద ఎవళ్ళు ఇష్టం వాళ్ళది తంటాలు పడుతున్నాడు కదా ఎవళ్ళు ఇష్టం వాళ్ళది వాడిని అడుగు అది నన్ను అడిగితే ఎట్లా కాదు మీరే సలహా ఇవ్వలేదా నేనే సలహా ఇవ్వను అతను ఇష్టం అతను అదేంటి మరి ఓడిపోయే పార్టీలో ఎందుకు ఇంకా అతను చెప్పు స్పీకర్గా ఎట్లా రాణించాడు అనుకుంటా ఏ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ షైన్డ్ వెల్ డిగ్నిఫైడ్గా అక్కడ ఆ ఏజ్లో అట్లా మీరు చాలామంది స్పీకర్లు చూశారు కదా ఇప్పుడు స్పీకర్లు చూస్తున్నారు కోడెల గారు స్పీకరు ఇక్కడ మధుసూనాచారి గారు స్పీకరు మీ అబ్బాయి కూడా స్పీకర్ చేశారు మీరు కూడా చాలా మంది అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరిది ఈ స్పీకర్స్ది బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది అంతేనా అంతే ఎట్లా కోడెల మీద బ్యాక్గ్రౌండ్ ఏంటి డస్ హి డిజర్వ్ టు బి ది స్పీకర్ మనం అలాంటి వీటన్నిటి మీద మీరేమంటారు ఫిరాయింపులు రాంగే ఇప్పుడు ఎందుకంటే ఆ బిల్లు తెచ్చారు మేము ఫిరాయించినప్పుడు బిల్లు లేదు ఓకే పై మీరు రాజీనామా చేసి వచ్చారు నేను మీరు ఒక్కడే కదా పార్టీలో రిజైన్ చేసే పార్టీ వచ్చారు అందువల్ల మీ మీద ఆ మచ్చ లేదు లేదు ఓకే ఇప్పుడు ఫిరాయింపులు జరుగుతుంది తీరు చంద్రబాబు గారి దగ్గర 21 మంది వెళ్ళి అట్లాగే తెలంగాణలో కేసీఆర్ దగ్గరికి అది తప్పు దాన్ని స్పీకర్ డిసైడ్ చేయకపోవటం కరెక్ట్ కాదు కోర్టులు ఇంటర్ఫీర్ అవ్వటం కూడా మరి ఇమ్మీడియట్గా చేయాలి కానీ డిలే చేస్తే ఉపయోగం ఉంది దీనికి ఒక్కటే మెడిసిన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేస్తే పవరు అమెండ్ చేసి అక్కడ తెలిపోతుంది ఇక మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి మీ కుటుంబం మీ చదువు విద్యాభ్యాసం చిన్నతనం నాకు ఇద్దరే కుమారులు నేను చిన్న గ్రామంలో పెరిగాను పుట్టిందేమో కుక్రవర హాస్పిటల్ గుంటూరు వాస్తవండి కనుక నాకు ఇద్దరే కుమారులు నాకు ఎక్కువ బాధ్యతలు లేవు
ఏ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని చేస్తారు ఆయన కూడా అదే చిన్న బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటాడు అందరూ ఇక్కడే ఉండాలని చెప్పాడు ఎందుకంటే నాకు భార్య చనిపోయింది అందు కారణంగా నేను ఒంటిగానిగా ఉంటే ఇంట్లో వాళ్ళు విడిగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇక్కడే ఉండాలని అప్స్టేర్స్ చెరోటి దాంట్లో ఉంటారు ఎప్పుడూ నాకు కనపడుతూ ఉంటారు పిల్లలు వాళ్ళు వచ్చేవాళ్ళని పలకరిస్తూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను ఇటీవల కాలంలో విశాఖలో భూ స్కామ్ అని ఇక్కడ మియాపూర్లో భూ స్కామ్ అని ఇవన్నీ వస్తూ ఉన్నాయి వాటిని మీరు ఫాలో అవుతున్నారా చూసా ఫాలో అయ్యాను ఫాలో అవుతుంటే వాటి మీద మీ కామెంట్ ఏంటి ఈ భూ స్కామ్లు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు లేకపోతే సాగవయ్యి భూముల మీద ఈ సిటీస్లో ఉన్న భూములకు ధరలు పెరిగినాయి ఏదో ఇల్లు కట్టుకోవచ్చని పిల్లలకి చదువు చెప్పించుకోవచ్చని అందరూ ఇక్కడికి వస్తున్నారు కనుక ఆ డిమాండ్ పెరిగిన వల్ల ఇలాంటి రూపంలో జరుగుతూ ఉంటాయి ఇది డెఫినెట్గా అప్పుడు ప్రభుత్వం అండతోనే జరిగిందని చెప్పి నేను భావించేవాళ్ళు ఒకడిని విశాఖపట్నం భూ స్కామ్లో సిట్ వేశారు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అపోజిషన్ మీరేమంటారు అక్కడ సిట్ మోసం అండి సిట్ వాళ్ళు చెప్పినట్టు రాస్తారు ఏముంది అందులో అంతే సిబిఐ చెప్పినట్టు రాసుకొస్తూ ఉంటాడు ఈ కమిషన్లు ఇవన్నీ అంతే కదా నా మీద మూడు కమిషన్లు వేశారు జడ్జిలు ఆయన మీద కమిషన్ ఏమిటి ఆయన మా కోర్టులో ఎప్పుడు ప్లేటర్ ఎప్పుడు అలాంటి పిచ్చి పని చేసే మనిషి కాదు నొప్పటి ఎందుకు వేశారు మూడు వేశారు నేనా మీ మీద ఎందుకు వేశారండి డబ్బు తినేశానని రామారావు వేశాడు ఓకే నెల రోజులు దోచేసుకున్నాడు డబ్బు తిన్నాడు అని రాశారు కదా పేపర్లు మూడు కమిషన్లు మూడు కమిషన్లు ఒక్క అతని మీద కమిషన్ ఏమిటి అతని మీద ఏం రాస్తాం మేము మేము అసలు కూర్చోమని చెప్పి కొంతమంది కూర్చున్నాళ్ళేమో అతని మీద ఏమీ లేదని రాసిపోయారు ఓకే ఆన్ ది అదర్ హ్యాండ్ రామారావు కరప్ట్ అని చెప్పి ఫుల్ బెంచ్ రాసింది గుర్తుందా ఫుల్ బెంచ్ రాసింది రాస్తే సుప్రీంకోర్టు పోయాడు కరెక్ట్ గా ఏడు అంశాల్లో తేడా ఉందని ఎందైతే మీకు ఆయన మీద కోపం ఉంది కాబట్టి మరి కరప్ట్ అంటున్నారు కానీ కరప్ట్ అని వాళ్ళే అన్నారు జడ్జిలు అన్నారు జడ్జిలు జడ్జిలు అన్న మాట చెప్తున్నారు కరెక్టే కనుక ఆ సుప్రీంకోర్టు అప్పీలు పోయారు ఆ అప్పీలు ఏదో అది ఇది అయ్యేటప్పుడు ఈ లోపల ఈయన పోయాడు ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏ ప్రజలు ఎక్కడున్నా ఈ పది కోట్ల మంది గౌరవంగా మంచిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకునే ఉంటాం శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు తనదైన శైలిలో తన అనుభవాన్ని రంగరించి వర్తమాన రాజకీయాలపైన అలాగే పూర్వ రాజకీయాలపైన తనదైన శైలిలో విశ్లేషించారు వారికి ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ గారు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్